వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు మనం చేపల మరియు రొయ్యల విత్తన రవాణా అనే అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా చేప విత్తన రవాణా అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో విత్తనము అంటే ఎవరైతే చేపల పెంపకందారులు ఉంటారో వాళ్ళు ప్రజనన కర్తల దగ్గర నుండి అంటే హ్యాచరీస్ దగ్గర నుండి చేపల గుడ్లను లేదా పిండ దశలను లేదా బాల్య దశలను కొంటారు. కొన్న వాటిని వీళ్ళ పొలాలకి లేదా చేపలను పెంచే చెరువుల లోపలికి తీసుకొచ్చి వదులుతారు. ఈ రకంగా ప్రజనన కర్తల దగ్గర లేదా హ్యాచరీల దగ్గర వీళ్ళు కొన్న గుడ్లను లేదా పిండ దశలను లేదా బాల్య దశలనే విత్తనము అంటారు. సో చేప విత్తనము అన్నా లేదా రొయ్య విత్తనము అన్నా కూడా ఒకటే అర్థం. చేపల మరియు రొయ్యల హ్యాచరీస్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాచరీస్ దగ్గర ఈ పెంపకందారులు లేదా చేపలను రొయ్యలను పెంచే వ్యవసాయదారులు గుడ్లను మరియు పిండ దశలను బాల్య దశలను కొంటారు. ఆ కొన్న వాటినే విత్తనము అంటారు. సో ఆ విత్తనాన్ని హ్యాచరీస్ దగ్గర నుండి వీళ్ళ పొలాలకి లేదా వీళ్ళు పెంచే చెరువుల దగ్గరికి తీసుకురావడాన్నే విత్తన రవాణా అంటాం. సో ఈ రకంగా ఈ ఆక్వాకల్చర్లో చేపల పెంపకంలో రొయ్యల పెంపకంలో పెంచే వ్యవసాయదారులు ఆ గుడ్లను పిండ దశలను తమకు కావలసినన్ని తామే సొంతంగా సేకరించుకోలేరు, తామే సొంతంగా వాటిని ఉత్పత్తి చేయలేరు. అందుకోసము హ్యాచరీస్ మీద ప్రజనన కర్తల పైన ఆధారపడతారు. సో కాబట్టి వీళ్ళు వేల సంఖ్యలో చేపల్ని పెంచి అమ్ముకోవాలి అని అంటే వేల సంఖ్యలో పిండ దశలు లేదా బాల్య దశలు లేదా గుడ్లు అవసరమవుతాయి. సో వాటిని తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా హ్యాచరీస్ దగ్గర నుంచి లేదా గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ సప్లై చేసే కేంద్రాల దగ్గర నుంచి తీసుకొని వీళ్ళ పొలాలలో ఉండే ఈ చెరువుల దగ్గరికి రవాణా చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియనే విత్తన రవాణా అంటాం. సో ఈ విత్తన రవాణా చేసే సమయంలో ఏమవుతుంది అని అంటే ఆ నీళ్లలో రవాణా చేసే దాంట్లో ఉండే నీటిలో ఆక్సిజన్ సరిపోయినంత లేకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు అమ్మోనియా, ఇవి కార్బన్ డైఆక్సైడ్ ఏమో చేపలు శ్వాసక్రియలో వదులుతాయి, అమ్మోనియానేమో చేపలు విసర్జన ప్రక్రియలో భాగంగా వదులుతాయి. సో చేపల్ని రవాణా చేసే నీటిలో కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా అధికంగా చేరడం వల్ల, ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల, ఉష్ణోగ్రతలలో తేడాలు, సో ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు ఉన్నందువల్ల, తర్వాత ఈ చేపలకు ఆ నీటిలో ఎక్కువగా ఈద శక్తి కోల్పోవడం వల్ల కూడా చాలా చేప పిల్లలు మరణిస్తాయి. సో ఈ కాబట్టి ఇది జరగవద్దు, ఇట్లా జరగవద్దు అని అంటే ఏం చేయాలి అని అంటే విత్తన రవాణా ఎక్కువ దూరం చేయరాదు, కొద్ది దూరం కొన్ని కిలోమీటర్ల లోపే విత్తన రవాణా ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా మళ్ళీ 8 గంటల లోపే విత్తన రవాణా ముగియాలి. సో హ్యాచరీస్ దగ్గర నుంచి మన పొలానికి విత్తనాలను తీసుకొస్తే 8 గంటల కంటే ఎక్కువ టైం పట్టొద్దు ట్రాన్స్పోర్ట్ టైం. అదే రకంగా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ టైం పెరుగుతుంది. కాబట్టి ఈ సాధారణంగా ఏం చేస్తుంటారు వీళ్ళంటే, ఈ ఎక్కడైతే హ్యాచరీస్ ఉంటాయో హ్యాచరీస్ కి దగ్గరలో ఉండే ఏరియాలలోనే ఎక్కువగా ఆ రైతులు ఈ చేపలను పెంచే చెరువులని వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ విత్తన రవాణా చేయడానికి వివిధ రకాల కంటైనర్లు అంటే కొన్ని సాంప్రదాయకంగా కుండలు వాడుతుంటారు, లేదంటే కొన్ని ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు, ఇంకా వేరే రకాల డబ్బాలు అట్లాంటివి కూడా వచ్చాయి. అదే వాహనాలను కూడా మొత్తము ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి 4 వీలర్స్ వరకు కూడా రకరకాల వాహనాలని కూడా దీనికోసం వాడుతూ ఉంటారు. అయితే చేపల విత్తన రవాణా చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, ఈ పొదిగే హేపా లోపల మనం ఏదైతే ప్రజననం లోపల ప్రేరిత ప్రజననంలో చెప్పుకున్నామో, ఫస్ట్ ప్రజననం జరిగిన తర్వాత పొదగడం చేస్తారు. సో ఆ పొదగడము పొదిగే హేపా లోపల 3 రోజుల వరకు ఉంచుతారని చెప్పుకున్నాం. సో ఆ పొదిగే హేపాలో ఈ అప్పుడే గుడ్ల నుంచి వచ్చిన పిల్లలని వాటిని పిండ దశలు అంటాం. ఆ పిండ దశలని 2 నుంచి 3-4 రోజుల వరకు కూడా పొదిగే హేపాలలో ఉంచుతారు. సో ఈ పొదిగే హేపాలలో ఉంచడం వల్ల ఏమైతుంది అని అంటే అవి చెరువులలో బ్రతకడానికి అలవాటు పడతాయి. సో దానిని కండిషనింగ్ అంటారు. సో ఈ కండిషనింగ్ చేసే సమయం లోపల
ఆ చేప పిల్లలకు లేదా బాల్య దశలకు ఒదిగే హేపాలో పెంచుతున్న బాల్య దశలకు ఆహారము ఇవ్వరు ఆ 2-3 రోజుల పాటు. సో ఆహారము ఇవ్వకుండా ఉంచాలి. సో ఆహారం ఇవ్వకుండా ఉంచడం వల్ల ఏమైతుందనంటే ఆ చేపలలో ఉండే వ్యర్థ పదార్థాలు, విసర్జన పదార్థాలు అన్ని బయటికి వచ్చేస్తాయి. తర్వాత రవాణా చేసే సమయంలో వాటి నుంచి అమ్మోనియా విడుదలవ్వడము, మల పదార్థం విడుదలవ్వడం అనేది తగ్గిపోతుంది. ఆహారాన్ని ఇస్తూ ఉంటే వాటికి ఏమైతుందనంటే రవాణా సమయంలో అవి విసర్జించే మల పదార్థం వల్ల, అవి విసర్జించే యూరియా అమ్మోనియా మూత్రం వల్ల రవాణా సమయంలో నీరంతా కలుషితం అయిపోయి చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రవాణా సమయంలో నీటిలోకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రావద్దు, యూరియా సారీ అమ్మోనియా ఎక్కువ రావద్దు, అదే రకంగా మల పదార్థం కూడా ఎక్కువ రావద్దు అని అంటే రవాణా కంటే ముందు 15 హేపాలో ఉంచి 2-4 రోజుల పాటు వాటికి ఆహారం ఇవ్వకుండా ఉంచడం అనేది చేయాలి. ఇది ఒక ప్రధానమైన జాగ్రత్త. అదే రకంగా ఒక్కొక్క హేపాలో మనం పెంచే హేపాల లోపల పరిమిత పిండ దశల్ని ఉంచాలి. ఎక్కువ ఒకే దాంట్లో ఎక్కువ పిల్లల్ని లార్వాలనేస్తే వాటికి సరిపోయినంత ఆక్సిజన్ లభించక కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా పెరిగిపోయి చనిపోతాయి. కాబట్టి తక్కువ దశలో తక్కువ మాత్రమే ఉంచాలి, లిమిటెడ్ గా ఉంచాలి. తరచూ నీటిని సారీ నీటిని అనబడ్డది టైప్ మిస్టేక్ తరచుగా నీటిని మారుస్తూ ఉండాలి. దానివల్ల ఆ పెరుగుతున్న ఈ పిండ దశలకు లార్వాలకు కావలసిన ఆక్సిజను అన్ని కూడా సమకూరుతాయి. తర్వాత ఉష్ణోగ్రత కూడా స్థిరంగా 20.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆ రకంగా ఉష్ణోగ్రతను కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తర్వాత పిండ దశల్ని లేదా ఈ లార్వాలను మనం చేతితో తాకొద్దు. చేతితో తాకడం వల్ల ఏమైతుందనంటే అవి సున్నితంగా ఉంటాయి చేపపిల్లలు, కాబట్టి వాటి చర్మానికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మరియు వాటి చర్మంపై ఉండే పొలుసులు అవి కూడా ఊడిపోయి మొత్తం రాలిపోయి వాటికి చర్మ రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చేతులతో తాకకుండా, చేప పిల్లల్ని చేతులతో తాకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి చేప విత్తన రవాణా చేయడం కంటే ముందు. సో తర్వాత ఇప్పుడు చేప విత్తన రవాణా ఎట్లా చేస్తారు అనేది చూద్దాము. సో విత్తన రవాణా చేయడంలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్వేచ్ఛా పద్ధతి లేదా ఓపెన్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రెండవది బంధిత పద్ధతి లేదా క్లోజ్డ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో దీంట్లో మొదటిది ఓపెన్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదా స్వేచ్ఛా పద్ధతి గురించి చూద్దాం. సో ఈ స్వేచ్ఛా పద్ధతిలో ఏం చేస్తారు అని అంటే ఈ చేప విత్తనాలను రవాణా చేయడానికి మూత లేనటువంటి కంటైనర్లను వాడతారు. సో మూతలు లేకుండా ఉండే మట్టి కుండలు కావచ్చు, బిందెలు కావచ్చు, అట్లాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విత్తనాలను రవాణా చేయడానికి ఉపయోగించే మట్టి కుండలను హుండీలు అని పిలుస్తుంటారు సాధారణంగా. తర్వాత ప్రతి హుండీ సామర్థ్యము లేదా ప్రతి ఆ మట్టి కుండ యొక్క సామర్థ్యము 15 లీటర్లు ఉంటుంది. సో ఒక్కొక్క మట్టి కుండలో 15 లీటర్ల వరకు నీటిని నింపడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ కుండలో కూడా నీటిని నిండా నింపరు, దాంట్లో 3/4 వరకు మాత్రమే నీటిని నింపుతారు. సో ఈ విత్తనాలను రవాణా చేసే సమయంలో కుండలలో మొత్తం 4/3 వంతులు మాత్రమే 75% వరకు మాత్రమే నీళ్లను నింపి ఆ నీళ్ల లోపల లార్వాలను, ఈ పిల్లలను ఉంచి రవాణా చేస్తారు. తర్వాత ఇంతకు ముందే చెప్పినట్టు ఈ హ్యాచింగ్ హేపాలు ఆహారం ఇవ్వకుండా 3 రోజులు ఉంచిన తర్వాత మాత్రమే అట్లాంటి లార్వాలను ఈ కుండలలో నీటిలోకి మార్చి తర్వాత వాటిని రవాణా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క కుండలో కూడా 15 లీటర్లు ఉంటుంది అన్నాము కదా దాని కెపాసిటీ, ఒక్కొక్క కుండలో కూడా 50,000 లార్వాలను లేదా 50,000 పిండ దశలను దాంట్లో వేసి రవాణా చేయడం అనేది చేస్తారు. తర్వాత దాంట్లో ఉండే నీటి యొక్క పిహెచ్ అనేది కూడా మనకు 7.5 నుంచి 8.5 మధ్య మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెము లైట్ గా క్షార స్వభావం అనేది ఉండాలి. సో చాలా ఎక్కువ క్షార స్వభావం ఉన్న, చాలా తక్కువ ఆమ్ల స్వభావం ఉన్నా కూడా, పిహెచ్ చాలా తక్కువగా ఉన్నా కూడా అట్లాంటి నీటిలో ఉండే చేపపిల్లలు చనిపోతాయి. ఫలితంగా రైతుకి నష్టం రావడం అనేది జరుగుతుంది. సో చేపల్ని పెంచే రైతుకి నష్టం రావద్దు అని అంటే ఈయన కొన్న చేపపిల్లలన్నీ కూడా బ్రతికితేనే లాభం జరుగుతుంది ఆయనకి. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తర్వాత ఆక్సిజన్ శాతం కూడా, నీటిలో ఆక్సిజన్ శాతం కూడా 4 నుంచి 5 పార్ట్స్ పర్ మిలియన్ ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ తక్కువ దూరం మాత్రమే రవాణా చేయాలి అని చెప్పుకున్నాము,
ఎక్కువ దూరం రవాణా చేయాల్సిన పరిస్థితి గనక ఉంటే ప్రతి 5 గంటలకు ఒకసారి రవాణా చేసే సమయంలో జర్నీ మధ్యలో ప్రతి 5 గంటలకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. సో నీటిని మార్చడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ చేపలు వదిలిన యూరియా కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ సారీ అమ్మోనియా కానీ మలిన పదార్థాలు కానీ అవన్నీ తొలగించబడతాయి. మళ్ళీ ఫ్రెష్ గా కొత్త నీటిని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే అవి మళ్ళీ చనిపోకుండా బ్రతకడానికి అవకాశము పెరుగుతుంది. అదే రకంగా మనం ఈ రవాణా చేసే సమయంలో వాటిని గమనిస్తూ ఉండాలి. చేప పిల్లల తీరు ఎట్లా ఉంది అనేది గమనిస్తూ ఉండాలి. ఆ చేప పిల్లలు ఆ బాల్యదశ చేప పిల్లలన్నీ కూడా నీటి ఉపరితలానికి వస్తూ ఉంటే నీటి పై పైకి ప్రతి పదే వస్తూ ఉంటే అర్థం ఏంటి అని అంటే వాటికి సరిపోయినంత ఆక్సిజన్ అందట్ లేదు అని అర్థం చేసుకోవాలి. అట్లా చేప పిల్లలు ఎక్కువగా ఉపరితలానికి వస్తూ ఉంటే నీటిని వెంటనే తక్షణం మార్చి కొత్త నీటిని నింపాల్సి ఉంటుంది. సో ఇది జాగ్రత్తలు ఈ స్వేచ్ఛా పద్ధతి లోపల తీసుకోవాలి. సో ఈ స్వేచ్ఛా పద్ధతి ఎట్లా చేస్తారనేది తీసుకుంటే ఇవి హుండీలు అనబడే కుండలు. సో దీంట్లో ఒక 75% వరకు మాత్రమే నీటిని నింపుతారు. సో ఈ నీటి లోపల మనము ఈ నీటి లోపల ఈ చేప పిల్లలను ఈ పిండ దశలను వాటిని ఈ నీటిలో వేసి రవాణా చేస్తారు. సాధారణంగా సాంప్రదాయకంగా రవాణా ఎట్లా చేసేవాళ్ళు అని అంటే ఈ కావడి బద్దలకి కుండలను 2 కావడి కుండల్లాగా కట్టేసుకొని ఈ బెదురు బద్దకి కట్టేసుకొని ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తి 2 కుండలను ఈ రకంగా రవాణా చేయడం అనేది చేసేవాళ్ళు గతంలో. సో ఇది చాలా పాత పద్ధతి, ఓల్డ్ పద్ధతి. మరి ఈ స్వేచ్ఛా పద్ధతి వల్ల లాభ నష్టాలు ఏంటి అనేది తీసుకుంటే ఇది చాలా తేలికైన పద్ధతి, సులభమైన పద్ధతి, ఖర్చు తక్కువగా ఉంటుంది దీనివల్ల, మరియు తక్కువ దూరాలకు సులభంగా రవాణా చేయవచ్చు. మరియు ఈ కుండలను మనము వాహనాలలో రవాణా చేయలేము, జనరల్ గా నడుచుకుంటూనే తీసుకెళ్లే వాళ్ళు గతం లోపల. సో కాబట్టి ఇవి అనుకూలనాలు. లాభాలు తీసుకుంటే ఇప్పుడు నడుచుకుంటూ తీసుకెళ్లడం అనేది ఇక జనరల్ గా ఎవరు చేయట్లేదు, వాహనాలలోనే తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. సో వాహనాలలో ఈ కుండలను తీసుకెళ్తుంటే ఆ కుండలు పగిలే అవకాశం అనేది ఉంటుంది. అదే రకంగా ఈ కుండలలో తీసుకెళ్తున్న లార్వాలు కూడా కుండ గోడలకి ఢీకొని అవి గాయపడే అవకాశం కూడా ఉంటుంది. ఇవి దీంట్లో ఉండే నష్టాలు. సో ఇది ఈ స్వేచ్ఛా పద్ధతి అంటే ఓపెన్ టైప్ పద్ధతి. ఈ కుండలకి తీసుకుంటే మూతలు ఉండవు, ఓపెన్ గా ఉంటాయి కాబట్టి స్వేచ్ఛా పద్ధతి లేదా ఓపెన్ టైప్ ఆఫ్ కుండ పద్ధతి అంటారు. సో ఈ కుండల ద్వారా రవాణా చేసే పద్ధతి, సాంప్రదాయకంగా పాటించే పద్ధతి. అయితే దీనిని ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఎందుకనంటే 2వ పద్ధతి అధునాతనమైన పద్ధతి, బంధిత పద్ధతి అనేది వచ్చింది. సో ఈ బంధిత పద్ధతిలో ఏం చేస్తారు అని అంటే చేప పిల్లలను సీల్డ్ కంటైనర్లలో, సో మూతను మొత్తం టైట్ గా మూసేసినటువంటి పాత్రల లోపల, కంటైనర్ల లోపల రవాణా చేయడం అనేది చేస్తారు. ఈ పద్ధతిలో మనం 500 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ చేప విత్తనాలను రవాణా చేయవచ్చు. సో దీనికోసం రవాణా చేయడానికి రైళ్లు, విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సో వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా మంచి నాణ్యమైన చేప విత్తనం దొరికితే అక్కడి నుంచి కూడా మనం తెప్పించుకునే అవకాశము వెసులుబాటు ఈ పద్ధతి వల్ల సమకూరింది. సో దీంట్లో 2.5 రోజుల వరకు కూడా చేప పిల్లలు చనిపోకుండా భద్రంగా వాటిని సురక్షితంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. పాత పద్ధతిలో అయితే 8 గంటల వరకు మాత్రమే ఉంటాయి సురక్షితంగా, కానీ ఈ కొత్త బంధిత పద్ధతిలో 2.5 రోజుల వరకు కూడా చేప పిల్లలు సురక్షితంగా ఉండేటట్టు చూడవచ్చు. దీంట్లో ఎట్లా చేస్తారంటే సాధారణంగా ఇది పాలిథిన్ సంచుల లోపల నీటిని నింపి ఆ నీళ్ల లోపల ఈ చేప పిల్లల్ని వేస్తారు. చేప పిల్లల్ని వేసిన తర్వాత ఆ సంచుల లోపల కొంత ఆక్సిజన్ ను నింపి తర్వాత సీల్ చేస్తారు. సో కాబట్టి నీటిని నింపి మళ్ళీ ఆక్సిజన్ ను కూడా గాలిలో ఆక్సిజన్ ఉండేటట్టు చేయడం వల్ల చేప పిల్లలకి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది. సో తర్వాత ఈ సీల్ వేసిన ఈ పాలిథిన్ సంచులన్నింటిని టిన్ డబ్బాలలో మొత్తం ఇనుముతో లేదా తగరముతో తయారు చేసిన డబ్బాల లోపల ఉంచి రవాణా చేయడం అనేది చేస్తారు. సో ఎట్లా రవాణా చేస్తారు అనేది ఈ పటంలో చూడవచ్చు. సో ఇట్లా పాలిథిన్ సంచులను తీసుకొని నీటితో నింపి చేప పిల్లల్ని వేస్తారు. ఈ పైన అంతా కూడా గాలిలో ఆక్సిజన్ ఉండేటట్టు ఆక్సిజన్ ను నింపుతారు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా. తర్వాత నింపిన తర్వాత ఈ పాలిథిన్ సంచికి మూత టైట్ గా బిగించేస్తారు, సీల్ చేస్తారు. సీల్ చేసిన దానిని ఇట్లా ఒకవైపు ఓపెన్ గా ఉండే టిన్ డబ్బాల లోపల, దీని లోపల ఉంచి ఈ డబ్బాలను రవాణా చేస్తారు. సో ఇట్లా ఈ డబ్బాలలో ఉంచడం వల్ల
రవాణా సమయంలో పాలిథిన్ సంచులకి ఎటువంటి రంధ్రాలు కాకుండా, లీక్ కాకుండా, ఇవి చేప పిల్లలు చనిపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా రవాణా చేయడం అనేది చేస్తారు బంధిత పద్ధతి ద్వారా. అయితే దీంట్లో ఈ ప్లాస్టిక్ సంచుల సైజు, పాలిథిన్ సంచుల సైజు తీసుకుంటే అవి 65 x 45 సెంటీమీటర్ల సైజులో ఉంటాయి. డబ్బాల సైజు కొంచెం చిన్నగా ఉంటుంది వాటికంటే, 40 x 25 సెంటీమీటర్ల సైజులో ఉంటాయి. సో డబ్బాలు చిన్నగా ఉండేది ఉంటాయి ఎందుకు అంటే సంచులలో మొత్తం నిండా నీటిని నింపము. మనము పైన చాలా వరకు ఖాళీ ఉంటుంది మరియు ఇక్కడ ఏంటి మూత మూసేస్తాము, కాబట్టి ఏమైతుంది అంటే ప్లాస్టిక్ సంచి యొక్క సైజు పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనం నీటి దానిలో నింపే నీరు అంతా కూడా ఈ డబ్బా సైజు లోపల ఇమిడిపోతుంది, సరిపోతుంది. తర్వాత ఈ సంచి లోపల 1/3 వంతు నీరు. సో ఒక 33% మాత్రమే నీళ్లు నింపుతారు. సంచి సైజు ఎంత ఉందో దాంట్లో పట్టేంత నీరు కాకుండా పట్టే దాంట్లో 33% మాత్రమే నీళ్లు నింపి మిగతా 66% ఆక్సిజన్ నింపడం చేస్తారు. సో తర్వాత దీంట్లో ఒక్కొక్క సంచి లోపల ఎన్నెన్ని లార్వాలను వేసి రవాణా చేయవచ్చు అనేది తీసుకుంటే అది దూరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తక్కువ దూరానికి మనం రవాణా చేసేటట్టయితే ఒక్కొక్క సంచిలో 800 లార్వాలను పిండ దశలను వేసి రవాణా చేయవచ్చు. అదే 1000 మైళ్ళ దూరం, 1000 మైళ్ళ అంటే దాదాపు 1500 కిలోమీటర్లు అట్లా అవుతుంది. అంత దూరం రవాణా చేసేటట్టు అయితే ఒక్కొక్క సంచిలో 300 లార్వాలను మాత్రమే వేయాలి. ఎందుకంటే ఎక్కువ దూరము ఉంటే ఆ నీటిలో ఉండే ఆక్సిజను మరియు పదార్థాలన్నీ మొత్తం కూడా ఈ చేప పిల్లలన్నింటికి, ఎక్కువ చేప పిల్లలకు సరిపోదు కాబట్టి తక్కువ చేప పిల్లల్ని దాంట్లో నింపి రవాణా చేయడం అనేది చేస్తారు. తర్వాత సాధారణంగా ఈ రవాణా చేయడం కూడా రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. దీని ఫలితంగా ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు ఎక్కువ లేకుండా, పగటిపూట అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఆ చేప పిల్లలు తట్టుకోలేక చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకే దానిని నివారించడానికి రాత్రిపూట లేదా తెల్లవారుజామున ఈ రవాణా అనేది చేస్తారు. సో తర్వాత ఈ ఉష్ణోగ్రత కూడా అవి కోల్పోకుండా ఉండడానికి ఈ సంచుల పైన, ఈ డబ్బాల పైన, ప్లాస్టిక్ ఈ టిన్ డబ్బాల పైన తడిసిన గోనె సంచులను కప్పడం వల్ల ఉష్ణోగ్రత కూడా మారకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటి pH 6 to 8 మధ్య ఉండేటట్టు చూస్తారు. సో ఇదే కాకుండా ఈ పద్ధతిలోనే కాకుండా ఈ చేప పిల్లల్ని ఇట్లా చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో కొంతవరకు చేప పిల్లలు చనిపోతుంటాయి. ఆ చేప పిల్లల్ని చనిపోకుండా చూడడం కోసము కొన్ని రకాల మత్తు పదార్థాలను నీటిలో కలిపితే చేపలు మత్తులో ఉండి అవి చనిపోకుండా ఉంటాయి అని శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. సో అట్లా రకరకాల మత్తు పదార్థాలను ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దాంట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న పద్ధతి ఏంటి అని అంటే 8 లీటర్ల నీటికి 7% సోడియం బైకార్బోనేటు, NaHCO3 సోడియం బైకార్బోనేటును తీసుకుంటారు. 7% ఉండాలి అది కాన్సన్ట్రేషన్. ఎంత తీసుకుంటారు? 8 ml. సో 1 లీటర్ కు 1 ml చొప్పున తీసుకోవాలి. తర్వాత 4% H2SO4 సల్ఫ్యూరిక్ అమ్లాన్ని, అది కూడా 8 ml. సో ఈ రకంగా 4% H2SO4, 7% NaHCO3లను తీసుకొని ఆ 8 లీటర్ల నీటికి ఇది 8 ml, అది 8 ml కలిపితే దాంట్లో H2CO3 కార్బోనిక్ ఆమ్లము, సోడా అనేది ఏర్పడుతుంది. సో ఆ నీరంతా కూడా సోడా నీటి లాగా మారుతుంది. సో ఆ సోడా నీటి ఇది PPM ఎంత ఉంటుంది అని అంటే 500 PPM ఉంటుంది. 8 లీటర్ల నీటికి 7% ఇది, తర్వాత 4% H2SO4 ఇంత పరిమాణంలో కలిపితే 500 PPM బైకార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఈ బైకార్బోనిక్ ఆమ్లం ఏర్పడ్డ నీటిలో ఉన్న లార్వాలన్నిటికీ కూడా అవి మత్తు కలిగి మత్తులో ఉండిపోతాయి. సో అట్లా మత్తులో ఉండడం వల్ల అవి ఎక్కువ జీవక్రియలు జరపవు. ఎక్కువ జీవక్రియలు జరపకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాటి నుంచి వ్యర్థ పదార్థాలు, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవ్వడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి లార్వాలు నష్టపోకుండా, దెబ్బతినకుండా, గాయపడకుండా రవాణా చేయబడతాయి. సో ఇది ప్రధానంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న పద్ధతి. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ స్లైడ్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే రొయ్య విత్తనాల రవాణా కూడా తీసుకుంటే, రొయ్య విత్తనాలు అనేవి కూడా మనకు హ్యాచరీల దగ్గర నుంచే ఉన్న రైతులు వాళ్ళ రొయ్యల చెరువుల వరకు రవాణా చేయడాన్ని రొయ్య విత్తన రవాణా అంటాము. సో అయితే ఈ రొయ్య విత్తన రవాణా అనేది చాలా చాలా చేపల రవాణా కంటే రొయ్యన విత్తన రవాణా అనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేపల విత్తనాలను రవాణా చేయడం కంటే ముందు
వాటిని హ్యాచింగ్ హాపాలలో పొదిగే హాపాలలో ఎట్లా కండిషనింగ్ చేస్తారో, తిండి పెట్టకుండా 2-3 రోజుల పాటు ఉంచి ఉష్ణోగ్రత కంట్రోల్ చేసి ఎట్లా కండిషనింగ్ చేస్తారో, ఈ వీటిని కూడా అదే రకంగా కండిషనింగ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకా బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, నర్సరీ లోపల ఎవరైతే రైతులు కొనుక్కొని వెళ్తున్నారో వాళ్ళు ముందే ఈ హ్యాచరీ వాళ్ళని కన్సల్ట్ అవుతారు, ముందే వాళ్ళని సంప్రదిస్తారు. సంప్రదించేసి వీళ్ళు రైతులు పెంచుతున్న చెరువులు, రొయ్యల చెరువుల యొక్క, నర్సరీ చెరువుల యొక్క భౌతిక లక్షణాలు, రసాయన లక్షణాలు ఎట్లా ఉంటాయో వాటి వివరాలు ఈ హ్యాచరీ వాళ్లకు ఇస్తే, ఆ చెరువుల లోపలికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవి అక్కడ బ్రతకాలి అని అంటే దానికి ముందే కొంచెం ట్రైనింగ్, కండిషనింగ్ అనేది చేయాలి. సో ఆ కండిషనింగ్ అనేది హ్యాచరీల వాళ్ళు చేస్తారు. సో కాబట్టి కొద్దిగా ఈ ప్రత్యేకమైన పరిస్థితి అనేది ఉంటుంది. సో రొయ్యలను పెంచే వాళ్ళు వాళ్ళ చెరువులలో ఉండే పరిస్థితులను వివరిస్తే ఆ పరిస్థితులకి ఇవి తట్టుకునే విధంగా హ్యాచరీల వాళ్ళు కండిషనింగ్ అనేది చేస్తారు. అది ఒక జాగ్రత్త కంపల్సరీగా తీసుకోవాలి. అదే రకంగా ఈ విత్తనం అంటే ఈ రొయ్య పిల్లలు అనేవి పర లార్వాలు అంటారు, పోస్ట్ లార్వా దశలు. ఆ విత్తనాలు అనేవి అవి ఆరోగ్యంగా ఉండాలి, వాటికి రోగ నిరోధక శక్తి కూడా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకొని పెంచాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు చేసినట్టే మనము ప్లాస్టిక్ సంచులలో, పాలిథిన్ సంచుల లోపల నీటిని నింపి ఆ నీటి లోపల ఒక్కొక్క సంచిలో 2000 నుంచి 2500 వరకు పర లార్వా దశలను వేసి సీల్ చేస్తారు. తర్వాత వాటిని అట్టపెట్టెల్లో, టైప్ మిస్టేక్ పడ్డది, అట్టపెట్టెల్లో మరియు థర్మాకోల్ డబ్బాల లోపల ఉంచి వాటిని రవాణా చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ రవాణా చేసే సమయంలో 6 గంటలకు మించి రవాణా సమయం ఉంటే ఈ రవాణా చేసే డబ్బల పైన ఐస్ ముక్కలను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత 20 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవచ్చు. తర్వాత ఈ పరలార్వాలు ఏవైతే ఉన్నాయో వీటి జీవక్రియ రేటు కూడా, అవి ఎంత యాక్టివ్గా జీవక్రియలు చేస్తున్నాయో, ఆక్సిజన్ వినియోగ శాతం, మళ్ళీ టైప్ మిస్టేక్ పడ్డది, ఆక్సిజన్ వినియోగ శాతం కూడా ఎంత ఉంటుంది అనే విషయాలను కూడా ముందే క్యాలిక్యులేట్ చేసి లెక్కించి తర్వాత మాత్రమే వాటిని రవాణా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ వీటికి పీసీఆర్ పరీక్షలు అనేవి చేస్తారు ఈ రొయ్య పిల్లలకి. ఈ పీసీఆర్ పరీక్షల ద్వారా అవి ఆరోగ్యంగా ఉన్నది లేనిది, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉన్నది లేనిది, ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఈ పరీక్షలు చేసి ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఓకే ఈ లార్వాలు బాగానే ఉంటాయి, బాగానే పెరుగుతాయి అని సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వాటిని రవాణా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ రొయ్యల విత్తన రవాణా చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ రొయ్యలకు మరియు చేపలకి కూడా పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. సో అవి హ్యాచరీలలో ఉన్నప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితులలో, కంట్రోల్డ్ పరిస్థితులలో పెరుగుతాయి. కానీ వీటిని తీసుకొచ్చేసి ఈ రైతులు, వ్యవసాయదారులు వాళ్ళ నర్సరీ చెరువుల లోపల వదిలినప్పుడు బయట ఓపెన్ గా ఉండే చెరువుల లోపలికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి సడన్ గా మార్చేస్తే చేప పిల్లలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని ముందుగా కండిషనింగ్ చేసి కొద్ది కొద్దిగా బయట పరిస్థితులకి, బయట చెరువులకి తట్టుకునే విధంగా వాటిని కండిషనింగ్ చేసిన తర్వాత మాత్రమే వాటిని రవాణా చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ చేప పిల్లలన్నీ మొత్తం కూడా చనిపోయి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి చేప విత్తన రవాణా చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో దీంతో ఈ టాపిక్ అయిపోయింది. తర్వాత వేరే టాపిక్లో మళ్ళీ కలుద్దాం.